శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో చాలా శక్తివంతమైన వశీకరణం గురించి తెలియజేస్తున్నాను. ఈ వశీకరణం అనేది ఈ కోడిగుడ్డు ద్వారా చేయవలసి ఉంటుంది. వశీకరణం అనేది కోడిగుడ్డు ద్వారా చేయవలసి ఉంటుంది. కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది. కోడిగుడ్డు ఒకటి, నిమ్మకాయ ఒకటి ఈ ప్రయోగాలకి చాలా శక్తివంతమైనవి. కోడిగుడ్డు, నిమ్మకాయ ఈ వీటిలో చాలా శక్తి ఉండిద్ది. కోడిగుడ్డు, నిమ్మకాయ చాలా శక్తి ఉండిద్ది. నిమ్మకాయ ఎంత ఫుల్ పవరు, కోడిగుడ్డు దానికి మించిన పవర్ అన్నమాట. ఈ కోడిగుడ్డు ద్వారా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని మీరు వశం చేసుకోవచ్చును. వాళ్ళు మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు కానీ, అదేవిధంగా మీ పని తిరస్కరించిన వాళ్ళు కానీ, అదేవిధంగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఒకరిని ప్రేమిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు, నేనేం చేయాలి గురువు గారు, వాళ్ళని నేను అంతగానో ప్రేమిస్తున్నాను, వాళ్ళు నన్ను ప్రేమించేలా చేయాలి, వాళ్ళు నన్ను ఇష్టపడతలేదు, నేనేం చేయాలనుకున్న వారు ఈ ప్రయోగం ద్వారా వాళ్ళని మీరు ఈజీగా వాళ్ళని మీరు వశం చేసుకోవచ్చు. అంత శక్తివంతమైన ప్రయోగం. అయితే ఈ ప్రయోగం అనేది ఒక ప్రేమికులే కాదు, ఒక భార్య భర్తలే కాదు, కొన్ని సమస్యలతో ఉన్నవారు ఎవరైనా చేయవచ్చును. అయితే ఇది దీనికి కావాల్సినవి కోడిగుడ్డు ఒకటి కావాలి, నల్లని వస్త్రం ఒకటి కావాలి. కోడిగుడ్డు ఒకటి, నల్లని వస్త్రం, ఎర్రదారం కానీ నల్లదారం కానీ కావాలి. అయితే వీరు ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో, మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీకు వశిపోవటం అనేది 100% జరిగిద్ది. ఎందుకంటే మీరు ప్రాణ బలిస్తున్నారు. కోడిగుడ్డు అంటే కోడిగుడ్డు ఇయటం అంటే ప్రాణ బలి ఇయటం అన్నమాట. అంత శక్తివంతమైనది ఇది. దీన్ని ప్రాణం బలి ఇయటం వలన వాళ్ళు మీకు దాసోహం అవుతారు. అయితే ఈ కోడిగుడ్డు పైన మీరు ఒక యంత్రం రాయవలసి ఉంటుంది. కోడిగుడ్డు పైన మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ పేరు దీనిపైన రాయవలసి ఉంటుంది. ఆ యంత్రం అనేది మనం దీనిపైన ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు యంత్రాన్ని గుడ్డు పైన గీయవలసి ఉంటుంది. గీసి దీన్ని మనం ఒక శక్తివంతమైన వశీకరణ ప్రయోగంలో ఉపయోగించబోతున్నాము. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, మీరంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా మీ యంక తిరిగి చూస్తారు. అంత శక్తివంతమైన వశీకరణము. దీని ప్రభావంతో వాళ్ళు మిమ్మల్ని ఎక్కడున్నా కూడా వెతుక్కుంటూ వస్తారు. మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కలవాలని వాళ్ళకి అనిపించింది. అంత శక్తివంతమైన ప్రయోగం. 1-2 సార్లు చూడండి, ఈ విధంగా యంత్రాన్ని గీయండి. నేను ముందుగానే యంత్రం గీశాను, మీరు కూడా 1-2 సార్లు చూసి ఇదే విధంగా కోడిగుడ్డు పైన మీరు గీయండి. ఇదే విధంగా మీరు కోడిగుడ్డు పైన ఈ యంత్రాన్ని గీయవలసి ఉంటుంది. ఎవరు వాళ్ళ స్త్రీ అయితే ఆ స్త్రీ పేరు కానీ పురుషుల పేరు కానీ ఇక్కడ రాయండి. స్త్రీ అయితే స్త్రీ పేరు రాయండి. ఒకవేళ పురుషులైతే పురుషుల పేరు రాసి ఇక్కడ వాళ్ళ అమ్మగారి పేరు రాయవలసి ఉంటుంది. దీనిపైన 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. స్త్రీ అయితే స్త్రీ పేరు రాయండి, రాసి కింద వాళ్ళ అమ్మగారి పేరు రాయవలసి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ అమ్మగారి పేరు రాయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తు వేయండి. ప్లస్ గుర్తు వేసి మీ పేరు రాసి కొద్దిగా గ్యాప్ ఇచ్చి, ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మీ అమ్మగారి పేరు రాయండి. ఒకవేళ మీకు అమ్మగారి పేరు మీకు తెలియదు అనుకో, అవ్వ అని రాయండి. మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ అమ్మగారి పేరు మీకు తెలియకపోతే అవ్వ అని రాయండి. రాసిన తర్వాత దీని కింద ఇక్కడ మీరు ఈ సైడు మీరు ఎవరైతే వశం చేసుకుంటున్నారో స్త్రీ పేరు రాశారు, వాళ్ళ అమ్మగారి పేరు రాశారు, దాని కింద ప్లస్ గుర్తేసి మీ పేరు రాశారు, మీ అమ్మగారి పేరు రాశారు. ఈ సైడ్ వచ్చేయాలని మీరు ఈ యంత్రం అనేది మీరు గీశారు. ఈ సైడ్ వశీకరణ యంత్రం అనేది గీశారు. గీసిన తర్వాత ఇక్కడ ఈ సైడ్ స్వస్తి గుర్తు వేయాలి. ఈ సైడ్ స్వస్తికి గుర్తు, ఈ విధంగా స్వస్తి గుర్తు వేయండి. వేసి మళ్ళీ దీనిపైన కూడా ఇక్కడ స్వస్తి గుర్తు వేయాలి. దీనిపైన కూడా
ఇక్కడ స్వస్తి గుర్తు అనేది వేయవలసి ఉంటుంది. ఈ మాట మర్చిపోవద్దు, ఎందుకంటే ఏ పని చేసినా పూర్తిగా చేయాలి, సగం సగం చేయకూడదు అన్నమాట. ఈ సైడు స్వస్తి గుర్తు చేసి ఈ వశీకరణ యంత్రాన్ని మీరు ఈ సైడ్ రాసి ఇక్కడ మీరు ఎవరైతే వసం చేసుకోవాలనుకున్నారో వాళ్ళ పేరు రాయండి. రాసి మీ తర్వాత మీ కింద మీ పేరు రాయండి. రాసిన తర్వాత దీన్ని మీరు నల్లని వస్త్రంలో పెట్టాలి. నల్లని వస్త్రంలో పెట్టి కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు తయారు చేసిన తర్వాత మీరు ఒక నల్లని వస్త్రాన్ని తీసుకోండి. నల్లని వస్త్రం తీసుకొని ఎర్రని నల్లని వస్త్రమే కావాలి. చిన్న ముక్క కింద ముక్క ఒకటి కట్ చేసుకొని ఒక నల్లని వస్త్రాన్ని తీసుకొని గుడ్డుని మీరు ఈ విధంగా నల్లని వస్త్రంలో పెట్టండి. నల్లని వస్త్రంలో పెట్టి మీరు ఈ విధంగా ఒకటి రెండు సార్లు వినండి. నల్లని వస్త్రంలో ఈ విధంగా పెట్టండి. పెట్టి ఎర్రదారం కానీ నల్లదారం కానీ తీసుకొని మీరు దీన్ని ఈ విధంగా రౌండ్గా చుట్టండి. చుట్టి దీన్ని తీసుకొని వెళ్ళి మీరు మీకు దగ్గరలో శ్మశానం అనేది ఉండిద్ది. మీకు ఊరు బయట శ్మశానం అనేది ఉండిద్ది. ఈ ప్రయోగం ఎప్పుడు చేయాలంటే అమావాస్య రోజున చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రయోగం మీరు అమావాస్య రోజున చేయాల్సి ఉంటుంది. అమావాస్య రోజున అయితే మీరు ఈ ప్రయోగం ఎప్పుడు అమావాస్య రోజున మీరు ఎప్పుడైనా చేసి పగల కానీ నైట్ కానీ తీసుకుని దీన్ని వెళ్ళి సోమవారి దగ్గరికి వెళ్ళి ఒక అడుగులో గుంట తీసి ఆ గుంటలో దీన్ని ఈ విధంగా గుంటలో పెట్టి మీరు ఎవరైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరును మీరు మనసులో 11 సార్లు స్మరించండి. వాళ్ళ పేరు మీరు మనసులో 11 సార్లు స్మరించండి. మీరు 11 సార్లు అనుకొని దీన్ని గుంట తీసి గుంటలో పెట్టి దీన్ని కప్పి పెట్టి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయాలి. దీన్ని సోమవారి దగ్గరికి తీసుకెళ్ళి కప్పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. వచ్చేసి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోండి. వాళ్ళు 3 రోజుల్లో దీని ప్రభావం వలన వాళ్ళు 3 రోజుల్లో మీ పైన వాళ్ళకి ప్రేమ అనేది కలిగిద్ది, విపరీతమైన ప్రేమ అనేది కలిగిద్ది. మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని, మీరు ఎక్కడున్నా మీకోసం వాళ్ళు మీ దగ్గరికి రావడం కోసం ప్రయత్నిస్తారు. అంత శక్తివంతమైన ప్రయోగం. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి ప్రయోగాలు చెడును ఉద్దేశించి మాత్రం చేయవద్దు. మంచిని ఉద్దేశించి మీరు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న ప్రేమికులు కానీ, విడిపోయి ఉన్న భార్యాభర్తలు కలవాలి అనుకున్న భార్యాభర్తలు కానీ ప్రయోగం చేయండి. మీకు మంచి జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.